అందుకే దశరథుని యొక్క కోడల్ని, దశరథుడు అంటే ఏదో పొడి మాట చెప్పకూడదు పెద్దవారి గురించి చెప్పేటప్పుడు. శత్రు సైన్య ప్రతాపినః, దశరథుడు సామాన్యుడు కాడు, శత్రు సైన్యాలకి ప్రతాపం కలిగించేటువంటి వాడు, అటువంటి అంటే మనం తప్పింపజేసేటువంటి వాడు, అటువంటి మహానుభావుని యొక్క కోడలిని. దుహితా జనకస్యాహం వైదేహస్య, విదేహరాజు యొక్క కూతుర్ని. ఆయన విశేషణం ఏంటి? మహాత్మనః, ఆయన బ్రహ్మవేత్త కనుక ఆయనకి పదం సరిపోయింది ఇక్కడ, మహాత్మనః. తర్వాత ఎవరికి భార్యనో చెప్తుంది, భార్యా రామస్య ధీమతః, ధీమంతుడైన రాముని యొక్క భార్యని. మరి నేను సీతేతి నామ నామ్నాహం, నా పేరు సీత అంతే. తన గురించి విశేషణాలు గమనించారో లేదో, ఇలా మాట్లాడిన వారు ఎవరున్నారా అని మళ్ళీ గమనిస్తే కిష్కింధలో హనుమంతుడు కనబడతాడు. అటు రాముణ్ణి అంత పొగుడతాడు, సుగ్రీవుణ్ణి అంత పొగుడతాడు. తన గురించి వచ్చేటప్పటికల్లా హనుమన్నామవాన రహ అన్నాడంతే ఇక్కడ. దీన్ని బట్టి మహాత్ముల ప్రవర్తన అనేది రీసెర్చ్ చేయదలుచుకుంటే, మహాత్ములు ఎవరికి వారే అయినా ఒకేలా ఆలోచిస్తారు, ఒకేలా మాట్లాడతారు అనేటువంటి అంశం ఇక్కడ కూడా గమనించవలసింది మరొకటి. అందుకే తన గురించి విశేషమేం లేదు, ఎందుకంటే మన గురించి మనమే చెప్పుకోదని తాపత్రయం వద్దు. చాలామంది ఒక పెద్ద బాధ, అవతల వారి గురించి ఇంతే ఉంటుంది, తన గురించి అంత ఉంటుంది. కానీ మన గురించి ఎంత చెప్పుకుంటే అంత పలచబడిపోతాం, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అది ఒక లక్షణం. మనం అనుకుంటాం మన గురించి చెప్పుకుంటుంటే వాడు మురిసిపోతున్నాడు, మనం మురిసిపోతున్నాం, వాడు ఏం మురిసిపోయి లోపల తిట్టుకుంటాడు. తెలుసుకోండి ఇక్కడ మన ప్రవర్తన, మన భాషనే మన గురించి తెలియజేయాలి తప్ప మన గురించి మనం టామ్ టాములు చేసుకోకూడదు. అలాగని ఎప్పుడునా ఏ సిద్ధాంతం కూడా ఎప్పుడూ కాదు, తెలుసుకోండి. ఎక్కడ ఎప్పుడు ఎలా అనేది తెలియాలి ఇక్కడ. సీతమ్మ దగ్గర మాట్లాడేటప్పుడు హనుమంతుడు ఎలాగా, హనుమంతుడి దగ్గర మాట్లాడినప్పుడు సీతమ్మ ఎలాగా. కనుక ప్రతాపము గొప్పతనము ప్రకటించవలసిన సందర్భాలు ఉంటాయి, అది ఎప్పుడు. వినయం ప్రకటించవలసిన సందర్భం ఉంటుంది, అది ఎప్పుడు, ఇది తెలియాలి. అందుకని పిండుకి పిడుక్కి ఒకటే మంత్రం కాదు, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలనేటటువంటిదే నేర్పరితనం అండి అంతే. నేను ఎప్పుడైనా ఎంతేనండి, ఎక్కడైనా ఎంతేనండి, దెబ్బతినేస్తాను జాగ్రత్త ఇక్కడ. అందుకే సమయం సందర్భం మాట ఉన్నది, దానికి దేశకాల విభాగజ్ఞ అనో మాట ఉన్నది. ఏ ప్రాంతంలో మాట్లాడుతున్నావు, ఏ సమయంలో మాట్లాడుతున్నావు, ఇవన్నీ గ్రహించాలండి ఇక్కడ. ఒక బాగా ఆకలిస్తుంది తలనొప్పుడు అంటే కూర్చొని అయినా ఉపనిషత్తు చదువుకుందాం అనకూడదు, ఆ టైంలో భోజనం పెట్టాలి. ఎప్పుడేది మాట్లాడాలో అదనమాట. మంచి మండుటెండలో కూర్చుంటుంటే ఈ త్యాగరాజు కీర్తన విన్నావా అన్నావు అనుకో, ఎంత సంగీత కూదురైనా అసహించుకుంటాడు, అవునా లేదండి ఇక్కడ. కానీ ప్రతిదానికి సమయం సందర్భం వగేరే వగేరాలు ఉంటాయి ఇక్కడ. కానీ వినయం ఎక్కడ చూపించాలి, వీరత్వం ఎక్కడ చూపించాలి కూడా జాగ్రత్తగా తెలుసుకోవాలి. సీతమ్మ ఎంత చక్కగా మాట్లాడింది ఇక్కడ అంటూ, ఆ రామచంద్రమూర్తి నేను కలిసి వివాహమైన తర్వాత అంతఃపురంలో ఏ లోటు లేకుండా సమస్త భోగమును అనుభవిస్తూ 12 సంవత్సరాలు గడిపాం. 13వ సంవత్సరంలో విధివక్రించింది, తండ్రికిచ్చిన మాట నిలబెట్టాలి అని చెప్పి రామచంద్రమూర్తి వనవాసంకి వచ్చాడు, ఆయనతో పాటు నేను వచ్చాను. మిగిలిన కథంతా చెప్పిందండి ఆవిడ ఇక్కడ. ఇలా చెప్పగా ఇతను నన్ను అపహరించి తీసుకొచ్చాడు. నువ్వు విన్నావో లేదో, 2 మాసౌ తేనమే కాలో జీవితానుగ్రహకృత, నా జీవితానికి ఇంకా 2 మాసాల గడువు వాడు అనుగ్రహించాడు, అంటే గడువు పెట్టాడు. ఈ గడువు పూర్తయ్యాక శరీరం త్యజిస్తాను, తన పరిచయం అది. అంత చక్కగా చెప్పింది ఇక్కడ. ఊర్ధ్వం దాభ్యాంత మాసాభ్యాంత తస్త్యక్షామి జీవితం అని చెప్పగానే ఆవిడ దుఃఖాన్ని గమనించి హనుమత్ స్వామి వెంటనే, అహం రామస్య సందేశా దేవి దూతస్తవాగత, సాగదీయడం నాంచడం లేదండి, మాట ఎంత చక్కగా ఉండాలో. అమ్మా నేను రామచంద్రమూర్తి సందేశాన్ని తీసుకువచ్చిన దూతను. వైదేహి కుశలీ రామః త్వాంచ కౌశలమబ్రవీత్, ఏమి మాటలండి. క్షేమంగా ఉన్న రాముడు నీ క్షేమాన్ని తెలుసుకుంటున్నాడు, ఆ మాట ఎంత చక్కగా. నీ క్షేమాన్ని అడిగాడు ఎవరు, రాముడు అడిగాడని కాదు, కుశలీ రామః, కుశలంగా ఉన్న రాముడు నీ కుశలాన్ని అడుగుతున్నాడు. అంటే రాముడు క్షేమమా అని మళ్ళీ ఆవిడ అడగక్కర్లే, క్షేమంగా ఉన్నాడని చెప్పడం. ఎందుకంటే ఆవిడ అసలు ప్రశ్న రాముడు ఎలా ఉన్నాడనేదే ఉంటుంది, ఆయన ఎలా ఉన్నాడో చెప్పేశాడు. ఇది అవతల వారు ఏం ప్రశ్నిస్తారో ఊహించి వారిని శ్రమ పెట్టకుండా సమాధానంలో అందివ్వగలడం కూడా మాట్లాడే నేర్పరితనంలో ఒకటి. అది మళ్ళీ విస్తరించి కాకుండా ఎంత అవసరమో అంత. పైగా అమ్మ రాముడు నీ క్షేమాన్ని అడుగుతున్నాడు. ఎటువంటి రాముడు అంటే, యో బ్రహ్మమస్త్రం వేదాంశ్చ వేద వేద విదాం వరః సత్వాం దశరథి రామో దేవీ కౌశలమ బ్రవీత్. ఏ మహానుభావుడు సమస్త వేదములను తెలిసినవాడో, వేదాంగములు తెలిసినవాడో, బ్రహ్మాస్త్రాది దివ్య విద్యలు తెలిసినవాడో, ఆ రాముడు నీ క్షేమాన్ని అడుగుతున్నాడు అనడంలో రక్షించుకోగలిగిన సమర్థుడు రాముడు. ఆయన్ని క్షేమాన్ని అడుగుతున్నాడంటే నీ క్షేమానికి ఎప్పుడు ఇబ్బంది లేదమ్మా అని చెప్పడం. కేవలం ప్రతాపమే కాదు, వేదవేత్త, శాస్త్రవేత్త. కేవలం ప్రతాపం ఉంటే ఆవేశం ఉంటుంది, శాస్త్రవేత్త కనుక ఆలోచన ఉంటుంది. కనుక ప్రతాపాన్నైనా సరైన సందర్భంలో ఎప్పుడు ప్రయోగించాలో నాకు తెలుసమ్మా, అందుకే నువ్వు ఆలస్యం చేస్తున్నాడు అనుగ్రహించలేదు అనుకోవద్దు, ఆయన చేస్తాడు. ఎందుకంటే వేదవేదాంగ వేత్త కనుక శాస్త్రములు తెలిసినవాడు, ప్రతాపము ఉన్నవాడు.
అదే విధంగా మరిదైన మహాతేజను లక్ష్మణస్వామి రామునికి అనుచరుడు, అతడు శిరసాని పాదాలకు నమస్కారాలు చెప్పమన్నాడు. వారు ఆ నరసింహులు వారి యొక్క కుశల వార్తలు తీసుకొని, వారి అనుజ్ఞతో నేను ఇక్కడికి వచ్చిన వాడిని, వినయంగా నీకు నమస్కరిస్తున్నాను అంటూ హనుమంతుడు మాట్లాడి నమస్కరించాడంతే. ఎంత చక్కగా పరిచయం చేసుకున్నాడండి. వెంటనే సీతమ్మ కాసేపు ఆనందంగా మౌనంగా చూసి ఒక మాట అంటున్నది, కళ్యాణీవత గాధేయం లౌకికీ ప్రతిభాతిమే ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి. మరొక అత్యద్భుతమైన మాట. హనుమ, లోకంలో ఒక మాట ఉన్నదయ్యా నానుడి, అది నిజమని వాళ్ళ మళ్ళీ అనిపిస్తున్నది. ఆ నానుడు ఏమిటంటే, అప్పటికున్నటువంటి నానుడి, ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి. మనిషి బ్రతుకుంటే 100 ఏళ్లకైనా మంచి మాట వింటాడు, ఆనందాన్ని పొందుతాడు. అందుకే హనుమ బ్రతకాలి 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 అని తెలుసుకోండి. ఇక్కడ బ్రతుకు కంటే గొప్పది మరొకట్లేదు, అన్నిటికంటే విలువైన జీవితం. అందుకని ఏదో కోల్పోయినని జీవితాన్ని కోల్పోవడం కంటే అజ్ఞానం లేదు. ఏది కోల్పోయినా జీవితం ఉంటే చాలు, మళ్ళీ అన్నీ సాధించవచ్చు అని తెలుసుకోవాలి. ఇది బాగా చెప్పాలండి చిన్నప్పటి నుంచి పిల్లలకి. అంతేగాని నీకు ర్యాంకు రాలేదు కనుక అది ర్యాంకు రాకపోతే నీ జీవితమే వేస్ట్ అని ఆత్మహత్యలు ప్రేరేపించే విద్యా సంస్థలు తల్లిదండ్రులు పెరిగిపోతున్న కాలంలో అన్నిటికంటే విలువైన జీవితం అని చెప్పడం గొప్ప విషయం. రామాయణం చెప్పే పాఠాలన్నింటిలో మొదటి పాఠం ది వాల్యూ ఆఫ్ లైఫ్, జీవితం యొక్క విలువ తెలుసుకోండి. జీవితం ఉంటేనన్నీ, జీవితం కంటే గొప్ప వస్తువు ఆశ్చర్యకరమైన సంపద మరొకటి లేదు. కనుక ఏదో ఇవ్వలేదు ఏదో ఇవ్వలేదు అనుకోవడం ప్రతీవాడి కంప్లైంట్. ఇచ్చినవి గమనిస్తే ఇచ్చిన వాటికి నీకు ఏం రుణం తెచ్చుకోగలను స్వామి, ఎలా కృతజ్ఞత చెప్పగలను స్వామి అని దండం పెట్టడానికే రోజులు సరిపోతాయండి, మరి అడగడానికి సరిపోవు. అన్నిచ్చాడు భగవానుడు, కదిలే కాలు చూసే కన్ను వినే చెవి తినే నోరు అరిగించే ఉదరం చాలదు, ఇంకేం ఇవ్వాలి. ఇక్కడ సాధన చేయడానికి పనికొచ్చిన శరీరము, ఆలోచించడానికి పనికొచ్చిన బుద్ధి, ఇంత ఇచ్చాడు భగవంతుడు. అందుకే జీవితం అన్నిటికంటే గొప్పది. చూసావా, ఒక్క క్షణం చెప్పడం ఆలస్యం అంటే ఏమయ్యేది, ఉరి బిగిసేది పోయేదాన్ని. అప్పుడు నువ్వు ఆగి మాట్లాడడం వల్ల కదా నేను మళ్ళీ బ్రతుకగలిగాను, బ్రతుకు మీద ఆశ వచ్చింది. 10 నెలల జీవితంలో జరగిన అద్భుతం 2 నెలల్లో జరుగుతుందా అనుకున్నాను, 2 క్షణాల్లో జరిగింది. చూసావా, అది జీవితం అంటే తెలుసుకోవాలి ఇక్కడ. అదే కలుగుతున్న దుఃఖ పరంపర చూసి నువ్వు మానసికంగా కృంగిపోతున్నావు, కానీ నీకు తెలియని ఒక దైవం యొక్క ప్రణాళిక ఉన్నది, అది తప్పకుండా అనుగ్రహిస్తుంది. నమ్మి చెడిన వారు లేరు, నమ్మక చెడిపోతే పోతారన్నాడు రామదాస్, గుర్తుపెట్టుకోండి. ఏ పురాణముల ఎంత వెతికినా శ్రీపతి దాసులు చెడరన్నడు నువ్వు అన్నాడు అన్నమయ్యా. భగవద్భక్తులు ఎప్పుడు చెడరు అది తెలుసుకోవాలి. నమే భక్త ప్రణశ్యతి, గీతాచార్యుడిగా పరమాత్మ ఇచ్చిన అభయవచనం, నా భక్తులు ఎప్పుడు చెడిపోడు అన్నాడు. ఇక్కడ రామచంద్రమూర్తి కూడా చివరికి చెప్తాడులేండి అన్నమాట అది. అందుకే ఎప్పుడు కూడాను జీవితాన్ని పూర్తి చేసుకొని ఆలోచన రాకూడదు. అయితే పరిస్థితుల ప్రభావం చేత వచ్చినా భగవంతుడు అలా కాపాడుకుంటాడు. ఆ సమయంలో హనుమంతుని పంపించింది ఎవరు, రాముని దయ్యగా. నిరంతరం నామస్మరణ చేస్తున్న సీతమ్మని రాముడు అనుగ్రహించాడే లేదా ఈ రూపంలో. అందుకే ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి, అత్యద్భుతమైన మాట. ఇది కూడా నిరంతరం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కళాశాలల్లో పాఠశాలల్లో పిల్లలు దృష్టి పడేలాగా ఇలాంటి వాక్యాలు రాసి ఉండాలండి. కిందన రామాయణం అని కూడా రాయాలి. అప్పుడు తెలుస్తుంది ప్రపంచంలో ప్రతి మానవుడికి పనికొచ్చే వాక్యాలు చెప్పిన ఒక సద్గ్రంథం ఈ దేశం యుగాల నాడే మహాసంపదగా పొంది దానికి మనల్ని వారసుల్ని చేసింది అనే భావం కలుగుతుంది ఇక్కడ. అందుకే ఈ లోకోక్తి శుభప్రదమైనది యథార్థమైనది నాకు ఇప్పుడు తోస్తున్నది అనగానే సీతమ్మకి నమ్మకం కలిగింది. ముందు అది భయపడ్డాడు ఆయన పైనుంచి చూస్తూ. ఇప్పుడు నేను మాట్లాడి వీడి నమ్మకం కలిగించడం కంటే మరో 3 సముద్రాలు దాటడం సులభం అనుకున్నాడు ఆయన. అలాంటిది ఇప్పుడు సీతమ్మకి నమ్మకం కలిగింది అనే భావం కలగగానే సీతాయా శోకదీనాయా సమీపముపచక్రమే కొంచెం దగ్గరికి వెళ్ళడం ప్రారంభించాడు. యథా యథా సమీపం స హనుమాన్ ఉపసర్పతి తథా తథా రావణం సాతం సీతా పరిశంకతే. అలా అని ముందుకు వస్తుంటే రావణుడేమో అని శంక కలిగింది ఆవిడికి. ఎందుకంటే నిన్న కథ జాగ్రత్తగా వింటే అలా ముందుకొచ్చి మాట్లాడేవాడు మేనరిజం వాడిది. అలాగా రావణుడేమో, పైగా వాడి యొక్క భయంకరమైనటువంటి మాయలు ఆవిడ ఎన్ని చూసింది. అహోధిక్ దుష్కృతమిదం కథితం హియదశమే రూపాంతరముపాగమ్య సయేవాయం హి రావణ. అరే ఏదో ఆనందం అనుభవిస్తున్నాను అనుకుంటే ఇది కూడా వంచనయేనా, ఆ రావణుడు మరో రూపం ధరించి వచ్చాడు అంటూ దుఃఖం కలిగి మాయాం ప్రవిష్టో మాయావి యదిత్వం రావణస్వయం, నువ్వు రావణుడవే అయితే మాత్రం
ఇది నీకు మంచిది కాదు సుమా, ఇంకా ఏడిపిస్తావేంటయ్యా నన్ను, అప్పుడు సన్యాసి వేషం వేసుకొచ్చి బాధ పెట్టావు, ఇప్పుడు ఈ వేషంలో వస్తున్నావా అన్నదట. అనగానే హనుమ కళ్ళల్లో ఏం చూసిందో తల్లి వెంటనే మళ్ళీ హనుమను మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా, అథవా నైతే దేవం హి యన్మయా పరిశంకితం, ఒకవేళ నేను శంకించిన రీతిగా నువ్వు రావణుడు కావేమో, ఎందుకంటే మనసోహి మమ ప్రీతి ఉత్పన్నాతవ దర్శనాత్, నిన్ను చూడడంతోనే మనస్సుకి ఏదో తెలియని ఒక ప్రీతి ప్రసన్న భావం కలుగుతోంది కనుక నువ్వు రావణుడు కావేమో అని కూడా అనిపిస్తుంది ఇక్కడ వెంటనే. అంటే ముఖంలో ఎక్కడ కపటం లేని నిర్మలమైనటువంటి స్వరూప హనుమత్ స్వామిది. అందుకే తల్లి అలా అనుకుంటుంది, యది రామస్య దూతస్త్వం ఆగతో భద్రమస్తుతే పృచ్ఛామి త్వాం హరిశ్రేష్ట ప్రియా రామ కథాహిమి, ఒకవేళ నువ్వు రామదూతవే అయితే నీకు భద్రమగుగాక. అవును, ఆ రాముడు కబుర్లు చెప్పు, మీరు ఎలా కలిశారు, ఏమిటి రాముడు గుణములు ఏంటో చెప్పు. అవి నువ్వు వింటూ ఉంటే నా మనస్సు ఎంత హాయిగా ఉంటుందంటే ఒక ప్రవాహం వెళ్ళిపోతూ ఒడ్డుని ఎలా తోసేస్తూ వెళ్ళిపోతుంటుంది, అదేవిధంగా రామకథ ప్రవాహం నా దుఃఖాన్ని అలా తోసేస్తూ వెళ్ళిపోతుంది కనుక చెప్పు. చిత్తం హర్షమే సౌమ్య నదీ కూలం యథారయ అని, పైగా ఇది స్వప్నమా, అసలు రామ కథ నేను వినగలనా ఈ లంకలో, ఇది నిజంగా స్వప్నమా నిజమా లేక నిరంతరం అనుకోవడం వల్ల కలుగుతున్న భావమా, ఏదేమైనా చాలా బాగున్నది చెప్పు చెప్పు అన్నది. ఇక్కడ ఇక్కడ అనేక భావాలు ఉన్నాయి సీతమ్మ మాట తీరులో, అది పట్టేశాడు ఆంజనేయ స్వామి, ఎందుకు అడుగుతుందో పట్టాడండి ఆయన, చిట్ట చివరికి చెప్తాడు కూడా. వచ్చినవాడు రావణుడు అవునా కాదో నిర్ధారణ చేసుకోవడానికి ప్రశ్న వేసిందిట, ఎందుకంటే రావణుడు ఒకవేళ వంచన చేద్దామని వచ్చినా కాసేపు ఏదో కబుర్లు ఆడతాడు కానీ రాముడి గురించి వర్ణించు, రాముడు కథలు చెప్పడు చెప్పడవాడు, అలానే చెప్తూ కూర్చుంటే ఇతడు నిజంగా రామదూతే అని నిర్ధారణ మాట్లాడుతుంటే గమనించడం ఒకటి. ఇక స్వప్నమా భ్రాంత అని ఒక విషయం ఉంది, స్వప్నమో భ్రాంత అయితే ఎక్కువ కాలం ఉండదు అది, అందుకే మాట్లాడుతుంటే దాని నిలుకడ సమయం ఎక్కువ ఉందని కూడా సత్యమని నిర్ధారణ చేసుకోవడం. ఆ తల్లి మాటలు ఇదంతా హనుమంతుడు గమనించి చక్కగా చెప్తున్నాడు, ఏ విధంగా రామచంద్రమూర్తి తమను కలిసాడు ఇవన్నీ చెప్తూ రాముని గుడగడాలు అడిగిందిగా. ఆదిత్య యువ తేజస్వి లోకకాంత శశి యథ రాజా సర్వస్య లోకస్య దేవో వైశ్రవణో యథ విక్రమేణోపపన్నశ్చ యథా విష్ణుర్ మహాయసా. ఇక్కడ ఈ మాటలు మామూలుగా పోలిక చెప్తూ సూర్యుడిలాంటి ప్రకాశం చంద్రుడిలాంటి చల్లదనం అని అర్థంలో తీయడానికి లేదండి. సూర్యుడిలో చంద్రులలో ఎవడు ప్రకాశంగా చల్లదనంగా ఉన్నాడో, ఎవడు లోకపాలకులైనటువంటి ఇంద్రాదుల యందు కూడా ఆ లోకపాలకత్వంగా ఉన్నాడో ఆ నారాయణుడే రాముడిని చెప్పడం దీని యొక్క ఆంతర్యం. భగవద్ విభూతుల్ని చెప్పడం అందులో విశేషమైన అంశం. అటువంటి వాడు అవతరించినప్పుడు సత్యవాది మధురవాక్ దేవో వాచస్పతి యథ, బుద్ధికి బృహస్పతి అంటాం కానీ మా రాముడే, జ్ఞానం కలిగి ఉండడం చక్కగా మాట్లాడడం రెండూ ఆయన వద్ద ఉన్నాయి. ఇక రూపంలోనా రూపవాన్ సుభగశ్రీవాన్ కందర్పయవ మూర్తిమాన్ కోటి మన్మథులైన సాటిరాని సొగసు నాటియున్నది మదిని మేటి శ్రీరామ నా పాలి శ్రీరామ భూపాలక సోమ కాపాడ సమయము నీ పాదములీరా అంటాడు చాలయ్య. అలాంటి కోటి మన్మథులైన సాటిరాని సొగసు, అదే రూపవాన్ సుభగ శ్రీమాన్ కందప్పయవ మూర్తివాన్. అంటే పాపం రావుడికి ఎప్పుడు క్రోధం లేదా అంటే, ఎప్పుడు క్రోధం లేకపోతే కొంచెం శంకించాలి, సులక్షణం కాదుట. స్థాన క్రోధ చాలా గొప్ప విషయం ఇక్కడ, సరైన సమయంలో సరైన విషయంలో క్రోధం రావాలి, స్వార్థంతోనో ఆవేశంతోనో వచ్చే క్రోధం కాదు, ధర్మరక్షణ కోసం ప్రకటించవలసిన క్రోధం చూపించాలి, సమర్థత అంటే అదండి. అంతేగాని ఎప్పుడు అహింసను పాటించము సహనముగా ఉండుము అని మనల్ని బోధిస్తారు, ఎందుకంటే రేపు మళ్ళీ నేను కొట్టినప్పుడు నువ్వు ఊరుకోవాలి అని చెప్పడం కోసం తెలుసుకోండి. అందుకే సహన పాఠాలు అహింస పాఠాలు మనకే వాళ్ళకుండవు కనుక, మనం కానీ కొంచెం వాడు తప్పుడు మాట్లాడితే ఏమిరా ఇంత మాట అన్నామంటే, ఈ మధ్య మీకు అసహనం పెరిగిపోయిందండి, ఇంటాలరెన్స్ పెరిగిపోయిందని గోల గోల పెడతారు ఇక్కడ. అరే తలుపు వేసి కొడితే పిల్లి కూడా పులవుతుంది ఇక్కడ, ఎంత కొట్టినా కూడాను స్పందించలేదనుకోండి వాడు జడు అంటారు ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ ధర్మానికి దెబ్బ తగులుతుంటే తరతరాల సంస్కృతి దెబ్బతింటూ ఉంటే మౌనం వహించామంటే చవటాయితనం అంటారే తప్ప సహనమనరు తెలుసుకోండి. ఇక్కడ ధర్మరక్షణ కోసం ప్రతాపాన్ని చూపించాలి కానీ రాముడు భారతీయుడికి ఆదర్శం, ఎంత సమర్థుడు ఎంత కరుణాస్వరూపుడు, అవసరమైతే ధనుష్ఠంకారం చేయగలిగిన సర్వసమర్థుడు, మూర్తి భవించిన భారతీయ సనాతన ధర్మమే రామచంద్రమూర్తి, అది పరిశీలించవలసింది. అందుకే స్థానక్రోధం చాలా అవసరం, స్థానక్రోధ అది తెలుసుకోవాలి. బాహుఛాయామవష్టబ్ధో యస్య లోకో మహాత్మనః, సర్వలోకము ఎవరి బాహుబుల నీడని ఆశ్రయించి మనుగడ సాగిస్తుందో అతడు రామచంద్రమూర్తి. ఒక్క మాట, సర్వ జగత్తుకి ఆయన బాహువులే అండ. అంటే రాముడు
ఒక రాజ్యానికి అయోధ్యను పడే పట్టణానికి రాజు కాదు, సర్వలోకములకు ప్రభువు, సర్వలోకేశ్వరుడు. ఇది హనుమత్ స్వామి ఆవిష్కరించిన రామతత్వం. అటువంటి రామచంద్రమూర్తి అంటూ సీతమ్మకు తెలిసిన కొంత కథ, సీతమ్మకు తెలియని కొంత కథ, అంటే అపహరణం వరకే సీతకు తెలిసిన కథ, ఆ తర్వాత కథ ఇదంతా చెప్పాడు ఆంజనేయ స్వామి. మళ్ళీ చక్కగా విస్తారంగా ఆయన మహానుభావుడైన సుగ్రీవునితో మైత్రి పొందాడు. సుగ్రీవుడు మహావీరుడు, అద్భుతమైన వానర సైన్యం ఆయన వద్ద ఉన్నది, ఆయనతో స్నేహం పొందాడు. ఆయన నన్ను దూతగా పంపితే నేను సముద్రాన్ని దాటి లంకా నగరంలో ప్రవేశించాను అని చెప్తూ, అమ్మా నాహమస్మి తథా దేవి యథా మాం అవగచ్చసి, నువ్వు సందేహిస్తున్నట్లుగా నేను రావణుణ్ణి కానమ్మా, కను సందేహం విడిచిపెట్టు, శ్రద్ధత్స్వవదతో మమ, నన్ను నమ్మే స్వామి నమ్మవే నీవును, జలధి దాటుటింత సఫలముగను, ఏ శిరస్సుతోడ ఎరిగితినో స్వామిని ఆ శిరస్సు నేల కాంచియుంటి. నన్ను నమ్మేడమ్మా రాముడు, నువ్వు నమ్మమ్మా, ఏ శిరస్సుతో రామచంద్రమూర్తిని చూశానో ఆ శిరస్సుని పాదాల దగ్గర వాల్చి నమస్కరిస్తున్నాను తల్లి అని నిలబడ్డాట స్వామి. ఇక్కడ హనుమంతుడు ఆ మాటకి ఎంత బాధపడ్డాడో గమనిస్తున్న సీతమ్మ, హనుమంతుడు దుఃఖం గమనించింది. పైగా హనుమంతుడు మాట అన్నా, నువ్వు నన్ను శంకించేవని నేను బాధపడట్లేదు తల్లి, నువ్వు నన్ను శంకించేటట్లుగా ఎంత బాధకు గురయ్యావు అని అర్థం చేసుకోగలను. రాక్షసుల బాధ ఎంత అవసినావో, నువ్వు రాక్షసుల బాధ వల్ల ఎంత తపన పడ్డావనేది నాకు తెలుస్తోంది. హనుమంతుడి యొక్క అవస్థను తల్లి ఎలా గమనించిందంటే, విశ్వనాథ వారు అద్భుతమైన మాటను చూపించారు. ఒక మహావర్షం కురిసి వెలిసిపోయిన తర్వాత ఒక రాతి గుంటలో ఉన్న నీటి బట్టి వర్షం ఎంత పడిందో తెలుస్తుందిట. హనుమత్ స్వామి దవడ బొగ్గ కొంచెం నొక్కుకునుంది, వజ్రాది దెబ్బ కదా కొంచెం నొక్కుకునుందిట, అక్కడ నీళ్లు నిలిచేయట, దాన్ని బట్టి ఆయన ఎంత కన్నీరు కరిచాడో అర్థం చేసుకుందిట తల్లి అక్కడ. ఏమి వర్ణనండి ఇక్కడ. ఈ విధంగా తల్లి భావన చేసి, త్వతే రామేణ సంసర్గ కథం జానాసి లక్ష్మణం, చాలా ఆశ్చర్యంగా ఉంది రామలక్ష్మణులు మిమ్మల్ని కలవడం అనేది, నువ్వు ఎలా వాళ్ళని చూసావు, రాముడి యొక్క లక్షణాలు ఏమిటో ఒకసారి చెప్పు, మళ్ళీ అడుగుతుంది ఆవిడ ప్రశ్న. మనుకు తిప్పిందండి ఇక్కడ, యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానరా తాని భూయస్సమాచక్ష్వ, మళ్ళీ చెప్పు. ఎందుకంటే శోకం అలాగ పొంగుతుంది కదా, ఆ శోకం మళ్ళీ రాకుండా ఉండాలంటే మళ్ళీ రాముడి గురించి వినాలి. నమాం శోక సమావిషేత్, మళ్ళీ శోకం రాకుండా మళ్ళీ రామకథే చెప్పు నాకు. ఆ రామలక్ష్మణుల యొక్క స్వరూపాలు ఎలా ఉన్నాయి, రాముని యొక్క అవయవాలు పొందిక ఎలా ఉన్నది, ఇది వివరించు అనగానే ఇంకో ఉత్సాహంతో చెప్పడం మొదలుపెట్టాడు. అడిగింది సీతమ్మ, విన్నవాడు హనుమంతుడు. ఇద్దరు మహాభక్తులు భగవంతుడి గురించి చెప్పుకోమంటే వాళ్ళు లోకం మర్చిపోతారు అవునా లేదా అండి, వాళ్ళకి క్వాచీలు ఇవి చూసుకోరు, మై మర్చిపోతారయ్యా అన్నారు. ఇక్కడ వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది అంటే, మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అన్నారు భగవద్గీతలో స్వామి. నా భక్తులు ఎలా ఉంటారంటే, వాళ్ళ చిత్తము ప్రాణములు నాకే అర్పిస్తారు, అందుకు వాళ్ళు ఒకరు అనుభూతులు ఒకరు ఒకరితో ఒకరు అలా చెప్పుకుంటూ ఉంటారు. చెప్పుకున్నప్పుడు ఒకరి యొక్క భగవద్ అనుభూతి మరొకరికి బోధలా పనిచేస్తుంది. అంతేగాని బోధిస్తున్నానని భావంతో వాడు చెప్పడు, తన అనుభవాన్ని అలా ఏకరూ పెడతాడు, ఏకరూ పెట్టడం ఒక అనుభవం. అందుకే ఇద్దరు ఒకే లక్షణం కలిగిన వారు కానీ కలిస్తే అవే కబుర్లు ఆడుతుంటారు. ఇదే మనం అంటుంటాం ఎవరి పిచ్చి వారికి ఆనందం. ఒకరికొకరు ఉపదేశం చేసుకుంటూ ఆ చెప్పుకోవడంలోనే తుష్యంతిచ రమంతిచ, దానితోనే వాళ్ళు సంతృప్తిగా ఆనందంగా దాన్ని క్రీడిస్తూ ఉంటారయ్యా, అది భక్తుల లక్షణం. కనుక అడిగినది ఓ భక్తురాలు, చెప్తున్నవాడు ఓ భక్తుడు. ఏ ఆవిడకి తెలియను రాముడా, ఆయన అలా వింటుంది విడా అంటే భగవంతుడు, ఆ తెలుసులేండి ఇందువరకు చాలా విన్నామంటే అంటే ఆపేయండి నాతో ఇక్కడ. అలా విసుగు ఏమిటండి, ఎన్ని మార్లు విన్నా వినాల్సిందే, పొందాల్సింది పొందే వరకు వినాల్సింది వినాలన్నారు పెద్దలు ఇక్కడ. అందుకే ఆ పరమాత్మ గురించి ఎంత ధ్యానిస్తే తనివి తీరుతుంది ఇక్కడ. అందుకే తాను చూసిన రాముణ్ణే హనుమంతుడు భలే అద్భుతంగా చెప్తున్నాడు, మామూలు వాడు కాదు, కవుల కవి, కవీనాం కవి, కవిం కవీనాం అయిన వాడి యొక్క స్వరూపమే. అందుకే చక్కగా మాట్లాడగలడు. ఎలా మాట్లాడతాడంటే హనుమంతుడు బొమ్మ కట్టినట్టు చూపిస్తాడు. అయ్యో రామదర్శనం లేదే అని బాధపడుతున్న సీతమ్మకి బొమ్మ కట్టినట్లు రాముణ్ణి చూపించేవాడు దొరకడం గొప్ప భాగ్యమే, అందుకు చెప్పనుదిట. ఆ మాట తీరు విన్నాక రాముడు వర్ణన కూడా ఈయనోటే వినాలనుకుంది ఆ తల్లి. ఇక్కడ ఇంకా ఈయనకు ఉత్సాహం వచ్చింది, చెప్పేవాడికి ఉత్సాహం, వినేవారికి మరీ ఉత్సాహం, ఇంకా విజృంభిస్తున్నాడండి. అత్యద్భుతంగా మొదలుపెట్టాడు ఈ సర్గ మాత్రం 35 సుందరే సుందరో రామ అనే దానికి అత్యద్భుతమైన ఉదాహరణ. మొత్తం రామస్వరూప వర్ణన ఇందులో కనపడుతుంది. స్వరూపం అంటే కనిపించే ఆకారమే కాదు, లోపలున్న స్వభావం కూడా, ఆ రెండింటి కలిపి ఆవిష్కరించడం యథార్థ తత్వ ఆవిష్కారం. మొత్తం రాముడంటే ఏమిటో ఒక్క సర్గలో పిండి ఇచ్చినటువంటి
హనుమత్ కవికి నమస్కారం చేసుకుందాం. ఏం అద్భుతంగా చెప్తున్నాడు ఇక్కడ. రామ కమల పత్రాక్ష సర్వసత్వ మనోహరః రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే తేజసాదిత్య సంకాశః క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్యా యశశా వాసవోపమః. మొదలుపెట్టాడు ఇక్కడ రామ. అసలు మంత్రం మొదలైనట్టు మొదలైందండి ఇక్కడ. రాముడు ఎలా ఉంటాడు? రాముడు వెంటనే ఆయన మనస్సులో ప్రత్యక్షం చేసుకుంటున్నాడు. కమలపత్రాక్ష, కమలపత్రములు వంటి నేత్రములు కలవాడు. భగవాన్ని పేరు చెప్పిన వెంటనే నేత్రాలే గుర్తొచ్చాయి. ఎంత రమ్యమైన భావం ఇక్కడ. ఎందుకంటే భగవత్ స్వరూపంలో ఎక్కడైనా సరే భావ ప్రకటన ముందు నేత్రముల నుంచి జరుగుతుంది, తర్వాత మందహాసం, తర్వాత భాషణ. ఈ మూడింటి నుంచే భావ ప్రకటన. కనుకనే భక్తులకి ఆ నేత్రములే ఎప్పుడూ గుర్తుంటాయి. అరుణాం అంటే కరుణాతరంగితాక్షి అని అనాలి. మరేం చేస్తాం? ఎవరు భక్తులైనా భగవంతుడి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల కోసమే కదా తపన పడిపోతారు. మరి కటాక్ష వీక్షణాలు ప్రసరించే నేత్రాలే వెంటనే గుర్తు వస్తాయి. ఆ కళ్ళల్లోంచి దయ జాలువారుతూ ఉంది కనుక. అందుకే నల్లని వాడు అనగానే వెంటనే పద్మనయనములవాడు అనక తప్పదు. ఎందుకంటే అంత రూపంలో కళ్ళే గుర్తొచ్చున్నాయి అంటే కృపారసంభుపై జల్లెడివాడు. ఆ కళ్ళల్లోంచి దయారసాన్ని జల్లుతూ ఉంటాడు. మౌలి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడి మోమువాడొకడు చల్వల మన ధనంబు దోచనో మలియలార మీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే. మరో భక్తులు మరో దేవుడు గురించి చెప్పారు. ఎవరా దేవుడు? ఈయనే. నల్లనివాడు పద్మనయనమ్ములవాడు. నల్లనివాడికి సంస్కృతన కృష్ణ అని అర్థం. పద్మనయనమ్ములవాడు కమలపత్రాక్ష, కృష్ణ కమలపత్రాక్ష. అదే దిగిందండి రామ కమలపత్రాక్ష, మరొకటి లేదు ఇక్కడ స్పష్టంగా. అంటే భక్తులు మారారు, భగవంతుడు మారారు, కానీ బాధ భక్తి మారలేదు, తెలుసుకోండి. ఎప్పుడో ఒకటే. అందుకే రామ కమలపత్రాక్ష. ఎటువంటి వాడు మా రాముడు? సర్వసత్వ మనోహర. చాలా అద్భుతమైన మాట.